ఆరోగ్య భద్రత, ఉద్యోగ భద్రత కల్పించి ప్రతి నెల సక్రమంగా జీతాలు ఇస్తాడు చూసి మాకు ప్రభుత్వ మున్సిపాలిటీ డ్రైవర్లకు గుర్తించమని వేడుకుంటున్నాం. ఇవ్వకపోవడం వల్ల మా కుటుంబాలు రోడ్డు మీద పడి మాకు బండ్లకు మెయింటెనెన్స్ రిపేర్ చేసుకోవడానికి పైసలు లేక బయట ఎక్కడైనా ప్రైవేట్ అప్పులు తెచ్చుకున్నాను పోయినా కూడా ఆ బ్యాంకులకు లోన్లు ఉండి బ్యాంకు లోన్ ద్వారా బండి తీసుకున్నాం కాబట్టి ఆ ఇన్స్టాల్మెంట్ మున్సిపాలిటీ చెల్లించవలసిన 60 నెలల చెల్లించవలసిన ఇన్స్టాల్మెంట్ 72 నెలలు అయినా కూడా కంప్లీట్ చేయకోకుండా వాళ్ళ దాంట్లో బ్యాంకులో మైనస్ బ్యాలెన్స్ అయిపోయి కనీసం మాకు ప్రైవేట్ బ్యాంకు కూడా 1 రూపాయి ఫైనాన్స్ అప్పు ఇచ్చే పరిస్థితి లేని పరిస్థితిలో బండ్లు నడపలేకనే బండ్లు తీసుకొని వచ్చినాం. ఈ బండ్లు కూడా మేము కావాలని కోరుకోలేదు, మున్సిపాలిటీ ఇప్పించింది కాబట్టి మా పేరు మీద రిజిస్ట్రేషన్ బండ్లే. అయినప్పటికీ కూడా మాకు ఆ బండ్లతోని రిపేరు మెయింటెనెన్స్ ఇన్ని రోజులు పనిచేసినందుకు మాకు జీతాలు కూడా రాని పరిస్థితిలో బయట ఎవ్వరు ఇస్తలేరు కాబట్టి ఆ బండ్లను తీసుకొని ఆఫీస్కి రావడం జరిగింది. అయితే గత బండ్లు ఇచ్చిన కానుండి కూడా మాకు 60 రూపాయలు ఇంటికి 60 కుటుంబానికి 60 రూపాయలు తీసుకొని పనిచేయాలని చెప్పేసి మాకు బండ్లు ఇచ్చిన తర్వాత చెప్పారు. అయితే ఆ 60 రూపాయల కోసం మేము పనిచేస్తే ప్రజలంతా కూడా తిరస్కరించి మేము 60 అన్ని ట్యాక్సీలు కడుతున్నాం కాబట్టి మేము 60 రూపాయలు ఎందుకు ఇవ్వాలి ఇవ్వము అని చెప్పేసి వాళ్ళు ససేమీర వ్యతిరేకించినప్పటికీ మేము అధికారులకు చెప్తే అధికారులు మేమొస్తాము మోటివేట్ చేస్తాము అంటూ మిమ్మల్ని ప్రభుత్వం గుర్తిస్తుంది, ఖచ్చితంగా మీకు ఏదో ఒక సొల్యూషన్ చేస్తుంది, మీరు ఇబ్బంది పడొద్దు అని చెప్పేసి అదే క్రమంలో 2019 వరకు నెట్టుకొచ్చినాక 19లో కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు మేము అసలే నడపలేని స్థితిలో ఉన్నాము, మేము నడపలేమని చెప్పేసి గట్టిగా వాదనకు బండ్లు ఇక్కడ పెట్టడం జరిగింది. అప్పుడున్న అధికారులు మీకు ప్రభుత్వం గుర్తిస్తుంది ఈ కరోనా కష్టకాలంలో ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు అని అంటే అదే విషయం మీద మేము దృష్టిలో పెట్టుకొని ఆ కరోనా కష్టకాలంలో కూడా మా ఫ్యామిలీని వదిలేసి మేము చాలా ప్రాణాలు కూడా లెక్క చేయకోకుండా కష్టపడి పనిచేసినాము. అయినప్పటికీ మాకు ఒక 15,000 రూపాయలు జీతంగా ఇస్తానని చెప్పేసి గౌరవ వేతనంగా ఇస్తామని చెప్పేసి అన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ జీతం కూడా నెలంతా పనిచేసి నెల తిరగడము. పిహెచ్ మాతో పాటు ఉన్న పిహెచ్ వర్కర్లు ఉన్నారు, వాళ్లకు నెలకు ఫస్ట్ తారీఖు నుంచి 10 తారీఖులో వాళ్ళకు జీతాలు పడితే మాకు మాత్రము ఎప్పుడో వాళ్ళకు దోచినప్పుడు ఒక నెల వేసుడు, మేము తిరిగి నెలంతా తిరగంగా మళ్ళీ ఒక నెలకు వేసుడు జీతాలు. ఈ రకంగా మాకు అప్పటి నుంచి కూడా సక్రమంగా జీతాలు ఇవ్వకుండా ఇప్పుడు 4 నెలల జీతం మాకు ఇక్కడ ఉన్నదంతా ఎస్సీలమే ఎక్కువ ఉన్నాం. మాకు ఒక పెద్ద పండగ క్రిస్టియన్ పండగ క్రిస్మస్కి కూడా జీతం ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ పండగ సంక్రాంతి వచ్చింది, ఈ సంక్రాంతికి కూడా జీతం ఇవ్వమని చెప్పి నిన్న అడిగితే వినోద్ సార్ని అడిగితే మీకు 2 నెలల చెక్ అయిపోయిందని చెప్తున్నారు, కానీ ఆ బ్యాంకులో ఉన్న మైనస్ బ్యాలెన్స్ వల్ల వీళ్ళు మాకు జీతం ఆ చెక్ చేసినా కూడా ఆ మైనస్లకు వాళ్ళకే వెళ్ళిపోతాయి. ఇట్లా గతం నుండి 3-4 సార్లు మేము చేసిన కష్టం పైసలు మున్సిపాలిటీ ఇవ్వాల్సింది మాకు ఇవ్వకుండా వాళ్ళు కట్టవలసిన ఇన్స్టాల్మెంట్ పైసలకు చెక్ చేయడంతోనే వాళ్ళు కట్ చేసుకోవడం. దీనివల్ల వాళ్ళు వేస్తున్న పేరే కానీ మాకు రావట్లేదు, మా కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి, ఈ బండ్లు మేము నడపలేము. దయచేసి మున్సిపాలిటీ ఇప్పటికైనా మేము వాళ్ళ మీద డిమాండ్ చేయట్లేదు వాళ్ళను, ఎందుకంటే కోరుతున్నాం మాకు ఇప్పటికైనా కూడా మేము 169 మందిమి కాదు మా కుటుంబాలు, మేము వ్యక్తుల ప్రైవేట్ అప్పులు తీసుకున్నా కూడా ఆ బ్యాంకులకు లోన్లు ఉండి బ్యాంకు లోన్ ద్వారా బండి తీసుకున్నాం కాబట్టి ఆ ఇన్స్టాల్మెంట్ మున్సిపాలిటీ చెల్లించవలసిన 60 నెలల చెల్లించవలసిన ఇన్స్టాల్మెంట్ 72 నెలలు అయినా కూడా కంప్లీట్ చేయకోకుండా వాళ్ళ దాంట్లో బ్యాంకులో మైనస్ బ్యాలెన్స్ అయిపోయి కనీసం మాకు ప్రైవేట్ బ్యాంకు కూడా 1 రూపాయి ఫైనాన్స్ అప్పు ఇచ్చే పరిస్థితి లేని పరిస్థితిలో బండ్లు నడపలేకనే బండ్లు తీసుకొని వచ్చినాం. ఈ బండ్లు కూడా మేము కావాలని కోరుకోలేదు, మున్సిపాలిటీ ఇప్పించింది కాబట్టి మా పేరు మీద రిజిస్ట్రేషన్ బండ్లే. అయినప్పటికీ కూడా మాకు ఆ బండ్లతోని రిపేరు మెయింటెనెన్స్ ఇన్ని రోజులు పనిచేసినందుకు మాకు జీతాలు కూడా రాని పరిస్థితిలో బయట ఎవ్వరు ఇస్తలేరు కాబట్టి ఆ బండ్లను తీసుకొని ఆఫీస్కి రావడం జరిగింది. అయితే గత బండ్లు ఇచ్చిన కానుండి కూడా మాకు 60 రూపాయలు ఇంటికి 60 కుటుంబానికి 60 రూపాయలు తీసుకొని పనిచేయాలని చెప్పేసి మాకు బండ్లు ఇచ్చిన తర్వాత చెప్పారు. అయితే ఆ 60 రూపాయల కోసం మేము పనిచేస్తే ప్రజలంతా కూడా తిరస్కరించి మేము 60 అన్ని ట్యాక్సీలు కడుతున్నాం కాబట్టి మేము 60 రూపాయలు ఎందుకు ఇవ్వాలి ఇవ్వము అని చెప్పేసి వాళ్ళు ససేమీర వ్యతిరేకించినప్పటికీ మేము అధికారులకు చెప్తే అధికారులు మేమొస్తాము మోటివేట్ చేస్తాము అంటూ మిమ్మల్ని ప్రభుత్వం గుర్తిస్తుంది, ఖచ్చితంగా మీకు ఏదో ఒక సొల్యూషన్ చేస్తుంది, మీరు ఇబ్బంది పడొద్దు అని చెప్పేసి అదే క్రమంలో 2019 వరకు నెట్టుకొచ్చినాక 19లో కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు మేము అసలే నడపలేని స్థితిలో ఉన్నాము, మేము నడపలేమని చెప్పేసి గట్టిగా వాదనకు బండ్లు ఇక్కడ పెట్టడం జరిగింది. అప్పుడున్న అధికారులు మీకు ప్రభుత్వం గుర్తిస్తుంది ఈ కరోనా కష్టకాలంలో ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు అని అంటే అదే విషయం మీద మేము దృష్టిలో పెట్టుకొని ఆ కరోనా కష్టకాలంలో కూడా మా ఫ్యామిలీని వదిలేసి మేము చాలా ప్రాణాలు కూడా లెక్క చేయకోకుండా కష్టపడి పనిచేసినాము. అయినప్పటికీ మాకు ఒక 15,000 రూపాయలు జీతంగా ఇస్తానని చెప్పేసి గౌరవ వేతనంగా ఇస్తానని చెప్పేసి అన్నారు.
అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ జీతం కూడా నెలంత పనిచేసి నిలదీరగడము. పిహెచ్ మాతో పాటు ఉన్న పిహెచ్ వర్కర్లు ఉన్నారు, వాళ్లకు నెలకు ఫస్ట్ నెల ఫస్ట్ తారీఖు నుంచి పది తారీఖు లోపు వాళ్ళకి జీతాలు పడితే, మాకు మాత్రము ఎప్పుడో వాళ్ళకు దోచినప్పుడు ఒక నెల వేసుడు, మేము తిరిగి నెలంతా తిరిగి తిరిగి తిరగంగా మళ్ళీ ఒక నెలకు వేసుడు జీతాలు. ఈ రకంగా మాకు అప్పటి నుంచి కూడా సక్రమంగా జీతాలు ఇవ్వకోకుండా ఇప్పుడు నాలుగు నెలల జీతం మాకు ఇక్కడ ఉన్న అంతా ఎస్సీలో మేము ఎక్కువ ఉన్నాం. మాకు ఒక పెద్ద పండగ క్రిస్టియన్ పండగ క్రిస్మస్, క్రిస్మస్ కూడా జీతం ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ పండగ సంక్రాంతి వచ్చింది, సంక్రాంతికి కూడా జీతం ఇవ్వమని చెప్పి నిన్ను అడిగితే, వినోద్ సార్ అని అడిగితే మీకు రెండు నెలల చెక్ అయిపోయిందని చెప్తున్నారు, కానీ ఆ బ్యాంకులో ఉన్న మైనస్ బ్యాలెన్స్ వల్ల వీళ్ళు మాకు జీతం ఆ చెక్ చేసినా కూడా ఆ మైనస్లకు వాళ్ళకే వెళ్ళిపోతాయి. ఇట్లా గతం నుండి మూడు సార్లు నాలుగు సార్లు మేము చేసిన కష్ట పైసలు మున్సిపాలిటీ ఇవ్వాల్సింది మాకు ఇవ్వకుండా వాళ్ళు కట్టవలసిన ఇన్స్టాల్మెంట్ పైసలకు చెక్ చేయడంతోనే వాళ్ళు కట్ చేసుకోవడం. దీనివల్ల వాళ్ళు వేస్తున్న పేరే కానీ మాకు రావట్లేదు, మా కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి, ఈ బండ్లు మేము నడపలేము. దయచేసి మున్సిపాలిటీ ఇప్పటికైనా మేము వాళ్ళ మీద డిమాండ్ చేయట్లేదు వాళ్ళను, ఎందుకంటే కోరుతున్నాం మాకు ఇప్పటికైనా కూడా మేము 169 మందిమి కాదు, మా కుటుంబాలు మేము వ్యక్తులం కాదు, మా కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. దయచేసి మున్సిపాలిటీ అధికారులు కానీ గవర్నమెంట్ కానీ మమ్మల్ని ఆలోచించి ఖచ్చితంగా వెంటనే